మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాలాజీ గారు అన్న, మాకు నవంబర్ 10 శాంపూలు అన్న రేట్లు ఎలా ఉంటాయి చెప్పండి అన్న ప్లీజ్. అన్న నవంబర్ 10 తర్వాత షాంపూ పడుతుంది అంటున్నారు మీరు, నవంబర్ 3 వారంలో ఖచ్చితంగా నవంబర్ ధర గురించిన సమాచారం మీకు అందజేస్తాను. బాబు గారు, సయ్యద్ బాయ్ ఎవరు మాటలు, బాబు గారు అన్నదా చెప్తున్నారు, ఎవరి మాటలు మీరు పట్టించుకోకండి, ఎవరి ధరలు ఉంటాయి, పంటని బాగా చూసుకోండి, ఊరికి వీడియోలు చేస్తారు, అందరినీ ఏమార్చడానికైనా యూట్యూబర్ పేరు పెట్టలేదు, సంతోషం. ఇంకా ఇంతేనా అన్న టమోటా కథ. చంద్ర గారు, అన్న పండగ రేపు ఎల్లుండి ధరలు బాగానే ఉంటాయి, బుధవారం గురువారం కాస్త ధరలు తక్కువగా ఉంటాయి, శనివారం నుంచి మార్కెట్లు మళ్ళీ పుంజుకుంటాయి, చూద్దామన్న. 1-2 రోజుల విషయం వరకు 1-2 రోజులు ధరలు తగ్గినా పెరిగినా మనం ఒక అంచనాకు రాలేము. ఒకటి మాత్రం వాస్తవం, ఉత్తర భారత మీదకైతే మాత్రం ఎగుమతులు పూర్తిగా స్తంభించిపోతాయి దగ్గరలోనే. ఈ రేట్లు ఉంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి గిట్టుబాటు కాదు సయ్యదన్న. ఇప్పుడు ప్రస్తుతం ధరలకి పంట పైన పెట్టిన పెట్టుబడిది పోలిస్తే గిట్టుబాటు కాదు. నీ హరిగారు కానిపడితే వాస్తవమే వర్షాలు పడ్డాయి, తోడలను దెబ్బతింది, కానీ ముందుతోడలు పోయా కానీ నేదోడలు మాత్రం బాగా ఉన్నాయని ఒక అర్థాత నాకు చెప్పారు. మరి టుమారో కనీసం 100 నుంచి 200 జంప్ అవుతుందా బ్రో? శేఖర్ గారు, జంప్ అవ్వాలి రేపు, 50 నుంచి 100 వరకు జంప్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఉదయం ఏం జరుగుతుందో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రైతుల కోసం నువ్వు చేస్తున్న వీడియోస్ కరెక్ట్, బట్ ఫర్ ఫ్యూచర్ రేట్స్ గురించి చెప్తే ఇంకా బాగుంటుంది, నీ సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. హరికేష్ గారు, అన్న ఫ్యూచర్ ధరలు చెప్పాలంటే సీజన్ అయితే ఉత్తర భారతాన్ని ఎగుమతులు ఆరంభమైన సమయంలో మామూలుగా అటు ఇటుగా చెప్పవచ్చు, ప్రస్తుతం అయితే ఉత్తర భారతాన్ని ఎగుమతులు అంత్యదశలో ఉన్నాయి, ఇటువంటి సమయంలో ఫ్యూచర్ ధరలు చెప్పలేము. నేను ఎప్పుడైనా ధరలు చెప్పినా కూడా 1 నెల రోజుల ధరల గురించి మాత్రమే ఇంచుమించు చెబుతానే కానీ ఫ్యూచర్ రేట్లు చెప్పలేం బ్రో. హలో బాస్, నువ్వు 1 టమోటా వ్యాపారం చేస్తావు, ఫ్యూచర్ 15 డేస్ రేట్స్ చెప్పు అన్న. నేను టమాటా వ్యాపారమే చేస్తానన్నా. నాగపూర్ మార్కెట్లో నిన్న కాక మొన్న 500 రూపాయలు టమాటాలు అమ్మారు, నిన్న 600 అమ్మారు, ఇవాళ 700 అమ్మారు, ఇలా ఉంటుంది పరిస్థితి. వ్యాపారం చేస్తూ ఉన్నా కూడా 10 రోజుల రేట్లు కూడా మనం చెప్పలేము. రేపు ధర పెరుగుతుందంటే మేము కావాలంటే స్టాక్ కూడా పెట్టుకుంటాం, మనం నిల్వ ఉంటుంది సరుకులు, అది కూడా మనం చెప్పలేము. బయట అమ్మకాలను బట్టి ధరలు ఉంటాయి. వైద్యశాస్త్రం పట్టా తీసుకున్న వ్యక్తి కూడా మనిషి యొక్క అనారోగ్యాన్ని తగ్గించగలడు, కానీ ఆయుష్ ఖచ్చితంగా ఇంత ఉంటుందని ఎవరు ఎఫ్ఆర్సీస్ లండన్ వాళ్ళు కూడా చెప్పలేరన్న. మీకు తెలియదేమి కాదు, వ్యాపారం చేస్తున్నంత మాత్రాన రేట్లు. సో సారీ అన్న, పండగ రోజు రెంట్ ఉండదా అన్న? పండగ రోజు రెంట్ ఉండదా? అర్థం కాలేదు కోహ్లీ గారు. నవంబర్లో 400 నుంచి 1000 రూపాయలు బిగ్ బాక్స్. బండ్లపల్లి బాస్ గారు, ఇక మనం మరొక ఆడు పరిశీలిస్తే, అన్న జనవరి రేటు వస్తుందా టమోటా కన్నా రిప్లై మీ. రామాజు గారు, దీనికి రిప్లై కమ్యూనిటీ మధుసూదు గారు, రేటు వచ్చేది ఎవరికి తెలియదన్నా మన అదృష్టం అంతే. రామాజు గారు ఓకేనే పెట్టారు. కొన్ని యూట్యూబ్ డబ్బులు కడితే ప్లాంటేషన్ చెప్తా అంటారు, రేట్స్ చెప్తా అంటాడు, మరియు రేట్స్ రాకపోతే మా డబ్బులు తిరిగి ఇస్తారా? హరినాథ్ రెడ్డి దమ్ము ధైర్యం ఉందా? డివైయూ గారు, స్వామి మొన్న ఉన్న రేట్స్ ఇప్పుడు లేవు, ఇంకా జనవరి మంత్ ఉండే రేట్స్ గురించి స్వామి శరణం. స్వామి ఏ శరణమయ్యప్ప. అన్న ఇందాకే రామాంజీ గారు ఒక అన్నదాత అడిగిన 10 రోజుల ధరలు మీరు చెప్పచ్చు కదా, వ్యాపారం చేస్తున్నారు కదా అని దానికి వివరణ ఇచ్చాను. ఇది అక్టోబర్ రానున్న నవంబర్ డిసెంబర్ జనవరి రేటు 60 రోజుల తర్వాత. సో సారీ కలకడ టాప్ 50 కేజీ బాస 550 రూపాయలు. పట్టాభి గారు, వాస్తవాన్ని నేను కూడా ఇవాళ వీడియో చేయడం జరిగింది, చెప్పాను వీడియోలో కూడా. ఏమైనా కోలార కాయల్లో వజ్రాలు ఉంటాయా అన్న? బంగారులో కూడా రాగి ఉంటుంది, కోలార కాయల్లో నాణ్యత ఉంటుంది. కోలార కాయలు నేపాల్, బంగ్లాదేశ్, అన్ని ప్రాంతాల్లోకి 3-4 రోజులు నిలువ ఉండే కాయలు అక్కడికి వస్తాయి. ఒక రకంగా వజ్రాలే అవి, ఎక్స్పోర్ట్కి అనువైన కాయలు. అక్కడ మన దగ్గర అయితే 1-2 రోజుల కాయలే, అక్కడైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయితే 3-4 రోజులు పడుతుంది బార్డర్ వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి మార్చుకోవాలి. సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు, మీరు బహుశా కోలారకు వెళ్ళి ఉంటే దాంట్లో కాయ వజ్రాలు ఉన్నాయో లేవో మీకే తెలుస్తుంది. టోటల్గా మీరు మంచి కామెంట్ పెట్టారు, కోలారకాయలు వజ్రాలే. మదనపల్లి వచ్చే టమాటాలు బోరు నీళ్లు, ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలి. కోలార వచ్చే టమాటాలు ఫిల్టర్ నీళ్లు, ఫిల్టర్ అయ్యి కరెక్ట్గా తోటల దగ్గర ఫిల్టర్ అయ్యి టమాటాలు మార్కెట్కి వెళ్తాయి. రైతుకి
రైతుకి భాషా కళలు చివరికి భరోసానే మిగులు, అర్థం కాలేదు. అన్న అందరికి టమాటా రేటు ఉండాలనే కోరిక, అయితే వాళ్ళ రాష్ట్రాల్లో నాటారు, అందువల్ల రోజు రోజుకి కొంతమేర దిగి దాము కాగారు గారు. అన్న అందరికి టమాటా రేటు ఉండాలనే కోరిక, అయితే వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో నాటారు, అందువల్ల రోజు రోజుకి కొంతమేర దిగి వస్తున్నాయన్న. యూట్యూబర్స్ తిడుతున్నారు, మనం అంచనాలు చూడకుంటే సరిపోలా, ఇది నా సొంత ఒపీనియన్ అన్న. యూట్యూబర్లు కదా అనవసరంగా మనం విమర్శిస్తున్నాము, మన అంచనా మనకు ఉండాలి కదా అని. ఒకటి ఆయన చెప్పిన వాస్తవము, అన్ని టమోటా రేటు ఉండాలని అందరి రైతులకి కోరిక, వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో రైతులు టమాటాలు నాటారు, అందువల్లే రోజు రోజుకి కొంతమేర ధర దిగి వస్తుంది. డిసెంబర్ మంత్ రేట్ చెప్పన్న, నవంబర్ చివరి వారంలో మాట్లాడదాం అన్న. డిసెంబర్ మంత్ రేటు ఎంత ఉండొచ్చు ప్లీజ్ చెప్పండి, చిన్న భాష 400 ఉంటుందా ప్లీజ్ చెప్పండి అన్న. 400 చిన్న ధర నవాజ్ భాషా గారు, కంగారు పడకండి. ఈ నవంబర్ తొలి వారం, నవంబర్ 2వ వారం తర్వాత మనకు ఎంత మేరకు దిగుబడి వస్తుందో మనకు ఒక అంచనా వస్తుంది కాబట్టి ఆందోళన చెందకండి, అంతా మంచే జరుగుతుంది. అందరూ నేను ఒకే ఒక విషయం మనవి చేయాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం అయితే పర్వాలేదు అన్నదాతలందరికీ టమోటా పంట ఇంత సెల్లు కురిపించింది చెప్పాలి. ఎవరు కూడా పెద్దగా నష్టపోలేదు, ఎవరు కొద్ది మందిని మినహాయిస్తే అందరికీ ఈసారి టమోటా పంట, ఆ దేవుడ దయ వల్ల పర్వాలేదు. ఇక కేవలం ఈ సంవత్సరం మిగిలింది 2 మాసాలు మాత్రం, ఈ 2 మాసాలు కూడా ఆ భగవంతుడి కృప కరుణా కటాక్షాలతో టమోటా ధరలు గిట్టుబాటు ధర రైతులు కలగాలని, ఈ సంవత్సరం అందరు రైతులు బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిస్తూ అన్నదాతలందరికీ దీపావళి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ చెబుతున్నాను, రేపు సాధ్యమైనంత వరకు రేపు కోతలు పెట్టండి. మంగళవారం వ్యాపారం బాగానే ఉంటుంది, బుధ గురువారాలు కాస్త వ్యాపారాలు మందగించవచ్చు మన మార్కెట్లలో, కాబట్టి వీలైనంత వరకు రేపు కోతలు పెట్టడానికి ప్రయత్నించండి. అన్నదాతలందరికీ మరొకసారి ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కరెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీభవ.